కాప్రాడలో 23.58 ఎకరాలు గవర్నమెంట్ ఐటిఐ కాలేజ్ కాప్రాడలో 17.23 ఎకరాలు రైతు బజార్ గోపాలపట్నంలో 3.8 ఎకరాలు డైరీ ఫామ్ చిన్నగడిలో 30 ఎకరాలు డిపార్ట్మెంట్ ఆఫ్ సిల్క్ ఇండస్ట్రీ అండ్ బగనపాలెంలో 5.78 ఎకరాలు పోలీస్ క్వార్టర్స్ కూడా కిర్లంపూడి లేఅవుట్ లో 8.58 ఏకర్స్ ఈఈ బంగ్లా కిర్లంపూడి లేఅవుట్ లో 3.5 ఏకర్స్ పీడబ్ల్యూడీ ఆఫీస్ కిర్లంపూడి లేఅవుట్ లో 3.5 ఎకరాలు సిఈ బంగ్లా కిర్లంపూడి లేఅవుట్ లో 5.55 ఎకరాలు అన్ని కలిపి 128.70 ఎకరాలు ప్రభుత్వ ఆస్తులు 25,000 కోట్లకు తాకట్టు పెట్టారు. అది మీకు చెందాల్సిన డబ్బు, మీ భవిష్యత్తుకు చెందాల్సిన డబ్బు. ప్రభుత్వ ఆస్తుల్ని పెంచాలి కానీ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేది ఏ ముఖ్యమంత్రికి లేదు. ఇది మన డబ్బు. ఇది మీకెందుకు రావు ఉద్యోగాలు, మీకెందుకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రావు, మీకెందుకు హాస్టల్ ఫీజులు పెరుగుతున్నాయి? కారణం ఏంటంటే డబ్బుని అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. ఉత్పాదకత లేకుండా, అభివృద్ధి లేకుండా అప్పులు చేస్తే ప్రయోజనం ఏంటి? జగన్ సమస్య ఏంటంటే, జగన్ అనేవాడు నాయకుడు కాదు, ఒక వ్యాపారి. నాయకుడు కాదు జగన్, వ్యాపారి. వ్యాపారి ఎలా ఆలోచిస్తాడు, నాకు డబ్బులు వస్తాయా లేదా, ఇది అమ్మితే డబ్బులు వస్తాయా లేదా అంటాడు. కమిషన్ ఏజెంట్, వ్యాపారి. ఎవడన్నా బిజినెస్ మ్యాన్ వస్తే నీకు నాకేం పరిశ్రమకు లైసెన్స్ ఇస్తే నాకేంటి అంటాడు. నీకేంటయా బాబు, ఉద్యోగాలు కావాలి కదా, ఉద్యోగాలు ఇప్పిస్తారు, అది అడగడు. నాకేంటి, నాకెంత వాట, 30% ఇస్తావా 40% ఇస్తావా? ప్రతి దాంట్లో వాట అంటే ఒక అలవాటు అయిపోయింది జగన్. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక స్థాయికి వచ్చాక డబ్బు పిచ్చి అయిపోయింది జగన్కి. ముందు అలవాటు, తర్వాత అది అడిక్షన్, హ్యాబిట్. హ్యాబిట్ బికమ్స్ అడిక్షన్. ఇప్పుడు అడిక్షన్ హ్యాస్ బికమ్ అబ్సెషన్. డబ్బు అనేది ఒక అబ్సెసివ్నెస్ అయిపోయింది, పిచ్చి అయిపోయింది జగన్కి. ఎంత డబ్బు తింటావు జగన్? నువ్వు ఎంత డబ్బు కావాలి నీకు? ఎన్ని వేల కోట్లు ఏం చేసుకుంటావు డబ్బుతోటి? ఓ పని చేయినా, డబ్బు కట్టలతోటి తాలింపేసి కూరేసి నోట్లో పెట్టడం, ముద్దలు ముద్దలుగా తింటావా? పిచ్చి వీళ్ళకి, పిచ్చి వీళ్ళకి. సమస్య ఏంటంటే డబ్బు ఒకళ్ళ దగ్గర పేరుకుపోయే కొద్దీ మనం ఎలా బతకాలన్నా వాళ్ళు చెప్తారు. నువ్వేం వేసుకోవాలి, ఎలా బతకాలి, అందుకని గుర్తుపెట్టుకోండి. డబ్బు ఒక్కడి దగ్గర ముఖ్యంగా అడ్డగోలుగా, కష్టపడకుండా వచ్చే డబ్బు, దోపిడి చేసే డబ్బు మనల్ని బానిసలు చేసేస్తా. అది మటుకు మీరు మర్చిపోకండి. ఒక్కడి దగ్గర అడ్డగోలుగా, ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర పని పాట లేకుండా పైరి వీలు చేసి ప్రభుత్వాసులు తాకట్టు పెట్టి డబ్బులు, కాంట్రాక్టులు, మైనింగ్లు దోచేసి డబ్బులు సంపాదిస్తుంటే వాళ్ళందరినీ ఒక కన్ను కనిపెట్టి ఉండాలి. ముఖ్యంగా జగన్ అనే వ్యక్తిని మీరు ఒక కన్ను వేయకపోతే మనకు ముక్క మిగలదు, గుర్తుపెట్టుకోండి. జగన్ని ఇంకొకసారి మీరు 2024 వచ్చే ఎన్నికలు వస్తే అప్పుడు ఇంకొక అవకాశం జగన్కి ఇవ్వాలనుకుంటున్నారా? మీరు ఆలోచించుకోండి. ఇంకొక అవకాశం జగన్కి ఇస్తారా? ఒక్క అవకాశం ప్లీజ్, ఒకటి. ఎందుకు ఇవ్వకూడదో చెప్తా. మీరు బొగ్గుని సర్ఫేస్ తోమినా బొగ్గు నలుపు నలుపే తెలుపు కాదు. జగన్కి ఎన్ని మీరు ఇచ్చినా నేను మారిన మనిషిని, మంచివాడిని అంటే నమ్మకండి. ఒకసారి దోపిడీకి అలవాటు పడ్డవాడు వ్యసనం, డబ్బు పిచ్చి వ్యసనం, అతను డబ్బు వచ్చేసింది. ఈసారి మీరు ఇస్తే మన ఆంధ్రాని ఎవ్వడూ కాపాడుకోలేడు. 60 రూపాయలు ఉండే క్వార్టర్ మందు పాపం చాలా బాధగా ఉంటుంది నాకు. 60 రూపాయలు ఉండే క్వార్టర్ మందు కూడా జగన్ హయాంలో 160 రూపాయలు చేశాడు. మద్యపాన నిషేధం అని వచ్చినాడు. ఇదే సీతమ్మ దారిలో నేను వస్తా ఉంటే 2018లో ఆడపడుచు లాపి మద్యపాన నిషేధం పెట్టున్నా ఇక్కడ అని మాట్లాడితే, నేను మీరు కోరుకుంటే ఏరియా వరకు చేయగలను, అది నా పాలసీ అని చెప్తే నన్ను నమ్మలా. జగన్ నమ్మారు. ఈ రోజున జగన్ ఎక్కడున్నాయి? ఇదివరకు బెల్ట్ షాపులు ఉండే ఇండ్లలో మొబైల్ బెల్ట్ షాపులు, ఫోన్ చేసి ఇంటికి తీసుకొస్తారు.
ముప్పై వేల కోట్ల పైగా సంపాదించాడు జగన్. ఓన్లీ మద్యం మీద, మద్యం మీద ఆదాయం వద్దనుకున్నవాడు సొంత బ్రూవరీస్ పెట్టి మద్యం మీద ఆదాయం సంపాదిస్తా ఉన్నాడు. మళ్ళీ మీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సారా కొట్టు నుంచి సిమెంట్ పరిశ్రమ దాకా అన్ని జగన్ కిందే ఉన్నాయి రాష్ట్రంలో. ఇక్కడ మీరు సీతం మనకి ఋషికొండ తంది, అదేదో మన పేమ అనే ఒక సంస్థ తంది. ఎవడి దగ్గర డబ్బులు ఉండకూడదు, ఎవడు పచ్చగా ఉండకూడదు, ఎవడు తెల్ల బట్టలు వేసుకోకూడదు, వెంటనే కావాలి అతను. నేను అధికారం జనానికి, ప్రజలు జనాన్ని జగన్కి ఇచ్చింది పాలించమని, బాగా పాలించమని, పీడించడానికి కాదు. నేను సమస్య ఎక్కడుందంటే, నిజంగా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే అన్ని కులాలకి అన్ని వర్గాల వారికి సమాన ప్రాతినిధ్యం ప్రాతిపాదికత ఇవ్వాలి. కానీ ఒక్క కులంతో అన్ని పదవులు నింపేస్తానంటే నాకు రూలింగ్ కాస్ట్ I am against ruling caste concept. పాలించడానికి మేమే ఉన్నాం, మిగతా వాళ్ళు పాలింపబడటానికి ఉన్నారన్న ఆలోచనకి జనసేన విరుద్ధం, పవన్ కళ్యాణ్ విరుద్ధం. సమస్య ఏముంటుంది, కీలకమైన పదవులన్నీ ఆర్థిక పరమైనవి, రాజకీయ పరమైనవి, బ్యూరోక్రాటిక్ పరమైనవి అన్నీ కలిపి ఒకే కులంతో నింపితే లాయల్టీ ఎవరైతే పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోతే ప్రజలకు ఉండదు. రాజ్యాంగానికి కట్టుబద్దులై ఉండాల్సిన వీళ్ళు వ్యక్తికి కట్టుబడి ఉంటారు, కులానికి కట్టుబడి ఉంటారు. దానికి జనసేన వ్యతిరేకం. జనసేన అధికారంలోకి వస్తే జనసేన మీరు అధికార, నేను ఒక్క కులానికి పెద్దపీట వెయ్యను, అన్ని కులాలకి సమానమైన ప్రాతినిధ్యం ఇస్తాం. మొన్న జగన్ అనేది ఒక డెకాయిడ్, జగన్ ఒక దొంగ. ఎందుకు దొంగ అంటున్నానంటే నేను చెప్పిన మాటలు కాదు, మళ్ళీ నా మీద కేసులు వేసుకుంటే ఓకే పర్లా వేసుకోండి. జగన్ ఒక దొంగ అని ఎందుకు అంటున్నానంటే, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ప్రజలకి తెలియకుండా బడ్జెట్లో ఏమీ ఉండకూడదు, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు పెట్టింది కొన్ని వేల వేల కోట్లు లెక్కలు చూపించకుండా దోచేశారు, ఎటుల్ని ఎవరికి తెలీదు, ఈ రోజుకి అడిగితే చెప్పట్లా. ఉదాహరణకి మన పంచాయతీ వ్యవస్థ గురించి అందరి సర్పంచులతో మీటింగ్ అయితే మనకి దాదాపు చిన్న పెద్దవి కలిపి 13371 పంచాయతీలు మనకి. రాజ్యాంగం నాలుగో భాగం రాష్ట్ర ఆదేశక సూత్రాల ప్రకారం పంచాయతీలు సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్స్ అవ్వాలి, స్వయం పాలిత ప్రదేశాలుగా ఉండాలి. అది గాంధీ గారి సిద్ధాంతం, అది గాంధీ గారి కళ. జగన్ ఫోటో పెట్టుకున్నాడు ట్విట్టర్లో, పాపం గాంధీ గారు జగన్ బాబుని ఇట్లా పట్టుకొని, నాన్న ఇదమ్మా గ్రామ స్వరాజ్యం అంటే, గ్రామ స్వరాజ్యం అంటే జగన్ వాలంటీర్లతో నింపడం కాదు, స్వయం ప్రతిపత్తి కల్పించడం పంచాయతీ వ్యవస్థకి. పంచాయతీ సర్పంచులు చెప్తా ఉన్నారు, పంచాయతీ ఎన్నికలకి పార్టీల పేరు మీద ఉండవు, వ్యక్తిగత గుర్తింపులు ఇండివిజువల్ జరుగుతాయి. 4500 వాళ్ళ పంచాయతీకి కావాల్సిన నిధులు 4500 కోట్లు డైవర్ట్ చేశారు, 7659 కోట్లు డైవర్ట్ చేశారు. దాదాపు వాళ్ళకి రావాల్సిన నిధులు నుంచి 1191 కోట్లు వాలంటీర్స్ జీతాల కింద ఇచ్చారు. పంచాయతీ సర్పంచులు గుర్తుపెట్టుకోవాల్సింది,
మీకు రావాల్సిన 1,191 కోట్ల రూపాయలు వాలంటీర్ వ్యవస్థకి జగన్ జీతాలుగా ఇచ్చేశాడు. అందుకే ఈ రోజున మీ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు.